गुड मॉर्निंग एवरी वन. सो आवर टुडेज टॉपिक इज लेथ टूल ज्योमेट्री. सो वॉट इज मीन बाई टूल ज्योमेट्री? सो टूल ज्योमेट्री इज नथिंग बट एक्सप्लेनेशन ऑफ वेरियस कटिंग टूल एंगल्स. अंटे कटिंग टूल लो कनक एनी टाइप्स ऑफ एंगल्स उन्नाई लेदंटे टूल योक्क शेप एंटी अंटे कटिंग टूल फेस तीसुकुन्नाम अनुकोंडि अंटे शेप ऑफ द टूल లేదంటే దాంట్లో ఉన్న కటింగ్ ఎడ్జెస్ అనేవి ఎటువంటి ఫార్మేషన్లో ఉన్నాయి. సో ఇటువంటి వాటి అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఏమంటాం అంటే మనం టూల్ జియోమెట్రీ అంటాం. అంటే ఒక కటింగ్ టూల్ని తీసుకొని కంప్లీట్ కటింగ్ టూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దట్ ఈస్ నథింగ్ బట్ టూల్ జియోమెట్రీ. సో దోస్ ఆర్ ఇట్ మే బి టూల్ యాంగిల్స్ ఆర్ నథింగ్ బట్ షేప్ ఆఫ్ ద టూల్ ఫేస్ ఆర్ ఫార్మ్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జెస్. సో వీటన్నిటిని ఎక్స్ప్లెనేషన్ చేస్తే దాన్ని ఏమంటాం మనం టూల్ జియోమెట్రీ అంటాం. సో టూల్ జియోమెట్రీ అనేది మెయిన్లీ సమ్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అండ్ సి ఫ్యాక్టర్స్. ఓకే సో టూల్ జియోమెట్రీ అనేది ఏ ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ వర్క్ పీస్ మెటీరియల్. సో వర్క్ పీస్ మెటీరియల్ అంటే ఏంటి? సో మనం ఏ టైప్ ఆఫ్ వర్క్ పీస్ని అయితే మనం మెషినింగ్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం కటింగ్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ సపోజ్ మనం తీసుకున్న వర్క్ పీస్ అనేది సాఫ్ట్ మెటీరియల్ అనుకోండి. సో సాఫ్ట్ మెటీరియల్ లేదా హార్డ్ మెటీరియల్ ఉంది. సో వర్క్ పీస్ హార్డ్ మెటీరియల్ అయినప్పుడు కటింగ్ టూల్ సాఫ్ట్ మెటీరియల్తో తీసుకుంటే అది కట్ చేయదు. సో ఏమవుతుంది, సాఫ్ట్ మెటీరియల్ కటింగ్ టూల్ కాస్త బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అంటే బేస్డ్ ఆన్ ద వర్క్ పీస్ మెటీరియల్ మనం ఏంటి కటింగ్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో టూల్ జియోమెట్రీ, టూల్ యాంగిల్స్ ఎన్ని దేనిపైన డిపెండ్ అయినాయి? ఫస్ట్ వన్ ఈజ్ వర్క్ పీస్ మెటీరియల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ టైప్ ఆఫ్ కటింగ్. సో మనం ఎటువంటి ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే సో అంటే టైప్ ఆఫ్ ద కటింగ్ అంటే ఏంటి? సో మనం దాన్ని ఫాస్ట్గా మూవ్ చేస్తున్నావా, స్లోగా మూవ్ చేస్తున్నావా, లేదా హార్డ్ కట్స్ చేస్తున్నావా? సో దీని అన్నింటిని ఏంటంటే టైప్ ఆఫ్ కటింగ్ అంటాం. ఓకే అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ మెషినింగ్ వేరియబుల్స్ అంటాం. సో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి? మెషినింగ్ వేరియబుల్స్. సో మెషినింగ్ వేరియబుల్స్ వచ్చేటప్పటికి మనకి మెయిన్లీ కన్సిడర్ చేయాల్సినవి త్రీ మెషినింగ్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే ద ఫస్ట్ వన్ ఈజ్ కటింగ్ స్పీడ్. సో అంటే మెషిన్ ఎంత స్పీడ్లో రన్ అవుతుంది. సో ఫర్ సపోజ్ హై స్పీడ్లో రన్ అవుతున్నప్పుడు మనం సాఫ్ట్ మెటీరియల్ ప్లేస్ చేసినా బ్రేక్ అయిపోదు. లో స్పీడ్లో పెట్టేటప్పుడు వన్ టైప్ ఆఫ్ కటింగ్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అంటే బేస్డ్ ఆన్ ద మెషినింగ్ వేరియబుల్ కటింగ్ స్పీడ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫీడ్. సో ఫీడ్ ఎక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, మనం ఎక్కువ ఎక్కువ ఫీడ్ ఇస్తూ ఉంటే ఏంటి మనకి టర్నింగ్ సరిగ్గా రాదు. సో అంటే బేస్డ్ ఆన్ ద ఫీడ్ కటింగ్ టూల్కి మనం ఇచ్చే ఫీడ్ బట్టి కూడా సో వర్క్ పీస్ అనేది స్మూత్గా ఫినిషింగ్ జరగాల అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద థర్డ్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ డెప్త్ ఆఫ్ కట్. సో ఎంత డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చి చేస్తున్నాం? సో సాఫ్ట్ మెటీరియల్స్ అయినప్పుడు మనం తక్కువ డెప్త్ ఆఫ్ కట్ ఇస్తే బాగానే ఉంటుంది. హార్డ్ మెటీరియల్స్ లేదా సాఫ్ట్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చి చేసినప్పుడు ఏమవుతుంది, మెషినింగ్ సరిగ్గా జరగదు. సో ఏంటంటే మనం కన్సిడర్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్. అండ్ వన్ మోర్ ఫ్యాక్టర్ ఈజ్ ద మెటీరియల్ ఆఫ్ టూల్ పాయింట్. సో మనం తీసుకున్న కటింగ్ టూల్ ఎడ్జ్ అంటే ఎక్కడైతే మెషినింగ్ జరుగుతుందో దాన్ని ఏమంటాం కటింగ్ ఎడ్జ్ అంటాం లేదా టూల్ పాయింట్ అంటాం. ఓకే సో ఆ కటింగ్ ఎడ్జ్ అనేది నథింగ్ బట్ టూల్ పాయింట్ అనేది ఏ మెటీరియల్తో ప్రిపేర్ అయింది. సో అంటే వర్క్ పీస్ మెటీరియల్ ఒకటి కన్సిడరేషన్ అయితే కటింగ్ టూల్ టిప్ అంటే టూల్ పాయింట్ మెటీరియల్ అనేది కూడా వీ నీడ్ టు కన్సిడర్. ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ లేత్ టూల్ జియోమెట్రీ. సో టూల్ జియోమెట్రీ అన్నాం కాబట్టి ఏమేమి రావాలి ఇందులోకి? టూల్ యాంగిల్స్ రావాలి, షేప్స్ రావాలి అంటే షేప్ ఆఫ్ ద టూల్ ఫేస్ రావాలి, అండ్ వన్ మోర్ థింగ్ కటింగ్ ఎడ్జెస్ కూడా రావాలి. ఓకే సో ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ తీసుకొని సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. ఓకే నౌ వి నీడ్ టు డ్రా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. సో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి సో ఇది ఏదైతే ఇంక్లినేషన్లో ఉందో సో ఆ ఇంక్లినేషన్లో మనం ఏంటంటే ఇలా ఒక యాక్సిస్ డ్రా చేసుకోవాలి. సో దట్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ టూల్ యాక్సిస్. ఓకే సో అంటే మనం ఏదైతే ఈ కటింగ్ ఎడ్జ్ ఉందో సో ఈ పోర్షన్ అంతటినీ కూడా మనం ఏమంటామంటే కటింగ్ పార్ట్ అంటాం. సో దిస్ ఈజ్ ద కటింగ్ పార్ట్ అంటే ఎక్కడి నుంచి సో మన కటింగ్ ఎడ్జ్ అంతా ఇక్కడే జరుగుతుంది.
సో ఇది కటింగ్ ఫేసెస్. ఇదంతా ఏంటంటే టూల్ యొక్క షాంక్. సో దీన్ని మనం ఏమనొచ్చు, టాప్ ఆఫ్ ద కటింగ్ టూల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫేస్. సో ద రిమైనింగ్ పోర్షన్ ఈజ్ నథింగ్ బట్ షాంక్. సో ఇక్కడ ఎలా ఏంటంటే మనకి కొంచెం స్లైట్ అప్ పోర్షన్ ఉంటుంది. ఇదంతా ఒక థిక్నెస్ ఉంటే ఇది వేరే థిక్నెస్ ఉంటుంది షాంక్ అని. సో ఈ షాంక్ని తీసుకెళ్ళి మనం టోల్ పోస్ట్లో మౌంట్ చేస్తున్నాం. ఓకే, నా రిమైనింగ్ పార్ట్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ బేస్ ఆఫ్ ద కటింగ్ టూల్. సో ఫ్రంట్ పోర్షన్ ఉన్నదాన్ని మనం ఫేస్ అను, రిమైనింగ్ అంతా ఏంటి షాంక్. సో యాక్సిస్ ఏదైతే ఫేస్ నుంచి వచ్చిందో దట్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ టూల్ యాక్సిస్. సో ఈ పోర్షన్ అంతా కటింగ్ సెక్షన్ చేస్తుంది కాబట్టి సో దిస్ ఈజ్ కటింగ్ పార్ట్. ఇక్కడ మనకి ఏంటంటే కటింగ్ ఎడ్జెస్ అనేవి టూ ఎడ్జెస్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది థిక్నెస్ తక్కువ ఉంది వెన్ కంపేరింగ్ టు దిస్ ఈ థిక్నెస్తో కంపేర్ చేస్తుంటే ఇది ఎక్కువ లెంగ్త్ ఉంది, ఇది తక్కువ లెంగ్త్ ఉంది. సో అందువలన దీన్ని ఏమంటామంటే ఇవన్నీ కూడా కటింగ్ ఎడ్జెస్సే, బట్ ఈ కటింగ్ ఎడ్జ్ని ఏమంటామంటే మనం మైనర్ కటింగ్ ఎడ్జ్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ మైనర్ కటింగ్ ఎడ్జ్. ఈ ఎడ్జ్ని ఏమంటాం మనం, సో దానికి ఆపోజిట్, సో దిస్ ఈజ్ మేజర్ కటింగ్ ఎడ్జ్. సో మొత్తం అంతా ఎంటైర్ కటింగ్ పార్టే, బట్ ఈ ఫేస్ని మాత్రం ఏమంటున్నాం మైనర్ కటింగ్ ఎడ్జ్ అంటున్నాం, ఈ ఫేస్ని మేజర్ కటింగ్ ఎడ్జ్ అంటున్నాం. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో, సో అంటే ఈ ఫ్రంట్ పోర్షన్లో ఉన్న ప్లేస్ అంతటినీ కలిపి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మైనర్ ఫ్లాంక్ అండ్. సో ఇలాగే ఈ సైడ్ ఫేసెస్లో ఉన్న ప్లేస్ అంతటినీ కలిపి మేజర్ ఫ్లాంక్ అండ్. సో దిస్ ఈజ్ అబౌట్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. సో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లోని ఎన్ని ఫేసెస్ అయితే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నౌ మూవ్ టు టూల్ జామెట్రీ. సో టూల్ జామెట్రీ అన్నాం కాబట్టి కంపల్సరీ మనం ఇక్కడ ఏంటి టూల్ యాంగిల్స్ని స్పెసిఫై చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఆ డయాగ్రామ్ చూద్దాం. సో ఇక్కడ మనం ఏదైతే 3D డయాగ్రామ్ డ్రా చేసామో, సో టూల్ యాంగిల్స్ లేదా టూల్ జామెట్రీని రిఫర్ చేయడానికి మనం ఎలా అంటే ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ అలా డ్రా చేసుకుంటాం. ఓకే, సో ఇది మనం తీసుకున్న ఈ 3D డయాగ్రామ్లో ఫ్రంట్ వ్యూ అంటే, సో ఇలా తీసుకున్నప్పుడు ఇటు నుంచి డైరెక్షన్ తీసుకుంటే ఇదేమవుతుంది ఫ్రంట్ వ్యూ అంటే మనకి ఇటువైపు ఉన్న మేజర్ ఫ్లాంక్ వస్తుంది, ఈ షాంక్ పోర్షన్ కూడా వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఫ్రంట్ వ్యూ. సో దాంట్లో పార్ట్స్కి వచ్చేటప్పటికి సో దిస్ ఈజ్ ఫ్లాంక్. సో దీన్ని ఏమంటున్నాం బాటమ్ మోస్ట్ పార్ట్ని, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బేస్. సో ఇక్కడ మనం ఏంటి టూల్ జామెట్రీ అన్నాం కాబట్టి కంపల్సరీ యాంగిల్స్ని రిఫర్ చేయాలి. సో ఆ యాంగిల్స్ ఏంటి అంటే, సో లోపల ఏదైతే ఇంక్లినేషన్ ఉందో, సో ఈ టూ కటింగ్ ఎడ్జెస్ యొక్క ఇంక్లూడెడ్ యాంగిల్ లోపల ఉన్న యాంగిల్ని సో మనం ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లిప్ యాంగిల్. సో దిస్ ఈజ్ లిప్ యాంగిల్, LIP లిప్ యాంగిల్. సో ఇక్కడ మనకి ఇది ఏదైతే ఫేస్ ఉందో అంటే ఫ్లాంక్ యొక్క టాప్ మోస్ట్ పోర్షన్ ఫేస్ నుంచి ఈ హారిజాంటల్ లైన్ తీసుకుంటాయి. సో ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ని ఏమనుకుంటాం అంటే మనం, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాక్ రేక్ యాంగిల్. సో రేక్ యాంగిల్స్లో మనకి టైప్స్ ఉంటాయి, సైడ్ రేక్ యాంగిల్, బ్యాక్ రేక్ యాంగిల్ అలా అని. సో ఈ ఫేస్ని ఏమంటున్నాం మనం బ్యాక్ రేక్ యాంగిల్ అంటున్నాం. సో అలానే ఇక్కడ మనం ఇలా ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఈ లిప్ యాంగిల్ ఎండ్ పోర్షన్ అంటే ఫ్లాంక్ ఎండ్ పోర్షన్ నుంచి ఇక్కడ వరకు ఉన్న, సో దీన్ని ఏమంటాం, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎండ్ రిలీఫ్ యాంగిల్ అంట. సో ఇది రేక్ యాంగిల్, ఇదేంటి రిలీఫ్ యాంగిల్ అవుతుంది. అండ్ రిలీఫ్ యాంగిల్, రిలీఫ్ యాంగిల్స్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి, సైడ్ రిలీఫ్ యాంగిల్, అండ్ రిలీఫ్ యాంగిల్. సో రిలీఫ్ యాంగిల్లో బ్యాక్ రిలీఫ్ అని ఉండదు, రేక్లో మాత్రం సైడ్ రేక్, బ్యాక్ రేక్ అని ఉంటుంది. రిలీఫ్ యాంగిల్స్లో మాత్రం సైడ్ రిలీఫ్ యాంగిల్ అండ్ ఎండ్ రిలీఫ్ యాంగిల్. ఓకే, సో ఇది ఫ్రంట్ వ్యూకి వచ్చేటప్పటికి దాని టూల్ జామెట్రీ ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫ్లాంక్ బేస్, లోపల ఉన్న యాంగిల్ అంటున్నాం లిప్ యాంగిల్ అంటున్నాం, అండ్ హారిజాంటల్గా టాప్ మోస్ట్ పోర్షన్ చూస్తే దిస్ ఈజ్ బ్యాక్ రేక్ యాంగిల్. ఇది వచ్చేటప్పటికి ఏమవుతుంది అండ్ రిలీఫ్ యాంగిల్. సో అలానే మనకి సైడ్ వ్యూ ఏమొస్తుంది, సో ఇక్కడ నుంచి చూస్తే అంటే మనకి సైడ్ వ్యూ ఇటు నుంచి చూస్తే మనకి ఇలా ఒక స్క్వేర్లో మాత్రమే కనిపిస్తుంది. సో ఆ సైడ్ వ్యూ డ్రా చేసుకుంటే సి, సో దిస్ ఈజ్ హారిజాంటల్ లైన్. సో జస్ట్ ఇలా మనకి ఏంటంటే ఒక చిన్న స్క్వేర్ లాగా వస్తుంది.
अगेन దీంట్లో ఏంటంటే ఎక్కడ వరకు అయితే ఈ లిప్ యాంగిల్ ఉందో సో ఇక్కడ వరకు మనకి ఇలా స్లైట్ ఇంక్లినేషన్ వస్తుంది ఓకే సో అలానే బాటమ్ లో కూడా ఇలా ఇంక్లినేషన్ ఉంటుంది సో దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇందాక చెప్పుకున్నాం టాప్ మోస్ట్ యాంగిల్ అంటున్నాం రేక్ యాంగిల్ అంటున్నాం ఇది బ్యాక్ సైడ్ ఉన్నది కాబట్టి బ్యాక్ రేక్ యాంగిల్ వస్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ యాంగిల్ ఏమంటారంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సైడ్ రేక్ యాంగిల్ ఇది సైడ్ రేక్ యాంగిల్ సో అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి సో ఈ రెండింటి మధ్య ఇంక్లినేషన్ మనం ఏమంటున్నాం ఇక్కడ ఎండ్ రిలీఫ్ యాంగిల్ కాబట్టి ఇది సైడ్ రిలీఫ్ యాంగిల్ అవుతుంది సో దీస్ ఆర్ ద యాంగిల్స్ వెన్ వి డ్రా 2D డయాగ్రామ్స్ నథింగ్ బట్ ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ సో టాప్ వ్యూ వచ్చి మనం బాటంలో డ్రా చేయొచ్చు లేదా ఇక్కడ డ్రా చేస్తున్నాను నేను టాప్ వ్యూ సో అంటే దీని ప్రొజెక్షన్సే కదా బయటికి సో అంటే ఎగ్జాక్ట్ కటింగ్ ఎడ్జ్కి ఎండ్ పాయింట్లో ఒకటి సో ఇక్కడ నుంచి ఎండ్ పాయింట్ షాంక్ ఎండ్ పాయింట్ ఇలా ప్రొజెక్ట్ చేసుకున్నాను అనుకోండి సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఇలా స్లైట్ ఇంక్లినేషన్ వస్తుంది దీనికి ప్యారలల్గా మాత్రమే కటింగ్ ఎడ్జ్ని డ్రా చేసుకుంటాం సో ఎలా అయితే ఇక్కడ దీనికి ప్యారలల్గా డ్రా చేసుకున్నామో లిప్ యాంగిల్ దగ్గర సో అలానే టాప్ వ్యూ డ్రా చేసేటప్పుడు దీనికి ప్యారలల్గా రావాలి సో యాజ్ యూజువల్ సో ఈ 3D డయాగ్రామ్ చూసాం అనుకోండి సో ఈ ఫేస్ని ఏమంటున్నాం షాంక్ అంటున్నాం ఇది ఫేస్ సో అలానే దిస్ ఈజ్ షాంక్ అండ్ దిస్ ఈజ్ ఫేస్ సో ఎగ్జాక్ట్ ఎక్కడైతే కర్వీ ఎడ్జ్ వచ్చిందో కటింగ్ టూల్ని సో దాన్ని ఏమంటాం అంటే దిస్ ఈజ్ నోస్ రేడియస్ ఆఫ్ ద కటింగ్ టూల్ అంటాం సో అక్కడ ఏంటంటే మనకి స్లైట్ కర్వ్ ఉంటుంది సో జనరల్గా కటింగ్ టూల్ అన్నాం కాబట్టి షార్ప్ కటింగ్ ఎడ్జ్ ఉంటుంది అంట ఆ షార్ప్ కటింగ్ ఎడ్జ్ అనేది వన్ సైడ్ అంటే ఒక వ్యూలో మాత్రమే మనకి షార్ప్ కటింగ్ ఎడ్జ్ కనిపిస్తుంది సో అనదర్ వ్యూలో అది ఏంటంటే అక్కడ మనకి కర్వీ పోర్షన్ ఉంటుంది ఓకే సో రేక్ యాంగిల్ రిలీఫ్ యాంగిల్తో పాటు మనకి కటింగ్ యాంగిల్స్ ఉంటాయి సో ఈ ఫేస్కున్న ఈ ఇంక్లినేషన్కి నేను కనుక ఇలా ప్యారల లైన్ డ్రా చేశాను అనుకోండి అంటే స్ట్రైట్ లైన్ సో ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ని ఏమంటాం ఎండ్ కటింగ్ యాంగిల్ అంటాం సో అలానే ఇక్కడి నుంచి మళ్ళీ గ్రౌండ్కి ఈ రెండింటికి మధ్య కూడా మనకి ఇంక్లినేషన్ ఉంది అంటే ఈ హారిజాంటల్ లైన్కి ఇది ఇలా వెళ్తున్న దానికి సో ఈ రెండింటి మధ్య ఈ ఇంక్లినేషన్ ఏమంటాం మనం సైడ్ కటింగ్ యాంగిల్స్ అంటాం దిస్ ఈజ్ సైడ్ కటింగ్ యాంగిల్ సో టోటల్ మనకి యాంగిల్స్కి వచ్చేటప్పటికి మెయిన్లీ కన్సిడర్ చేయాల్సిన యాంగిల్స్ ఎన్ని ఉంటాయంటే సో దిస్ ఈజ్ టూల్ జామెట్రీ మెయిన్లీ కన్సిడర్ చేయాల్సిన యాంగిల్స్ ఎన్ని ఉంటాయంటే టోటల్ 6 యాంగిల్స్ ఉంటాయి దాంట్లో 2 రేక్ యాంగిల్స్ ఒక రేక్ యాంగిల్ ఫ్రంట్ వ్యూలో ఉంటుంది బ్యాక్ రేక్ యాంగిల్ సైడ్ రేక్ యాంగిల్ ఎండ్ రిలీఫ్ యాంగిల్ సైడ్ రిలీఫ్ యాంగిల్ ఎండ్ కటింగ్ యాంగిల్ సైడ్ కటింగ్ యాంగిల్ దీన్ని కటింగ్ ఎడ్జ్ యాంగిల్స్ అని కూడా అంటాం అంటే ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అండ్ సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ బాటమ్ మోస్ట్ పార్ట్ని బేస్ అంటున్నాం లోపల ఇంక్లూడెడ్ పోర్షన్ని లిప్ యాంగిల్ దిస్ ఈజ్ ఫ్లాంక్ ఫ్రంట్ వ్యూలో ఫ్లాంక్ వస్తుంది టాపిక్ వచ్చేటప్పుడు కదా ఫేస్ షాంక్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం పైన ఉన్నదాన్ని ఫేస్ షాంక్ అన్నాం కాబట్టి టాప్ నుంచి చూసేటప్పటికి ఏమేమి అవ్వాలి ఫేస్ షాంక్ అవుతుంది ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ టూల్ జామెట్రీ సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఎన్ని అయితే టర్మ్స్ అనేవి ఇందులో ఇంక్లూడెడ్ అయ్యాయో సో అన్నింటినీ దాన్ని మనం ఏమంటాం లేత్ టూల్ టెర్మినాలజీ అంటాం సో దిస్ ఈజ్ ఓకే సో టూల్ టెర్మినాలజీ అంటే ఇక్కడ మనం ఎన్ని టర్మ్స్ వాడడం వాటి అన్నింటినీ కలిపి టెర్మినాలజీ అంటాం సో దోస్ ఆర్ షాంక్ ఫేస్ ఫ్లాంక్ బేస్ 6 యాంగిల్స్ అండ్ 1 నోస్ రేడియస్ సో దీస్ ఆర్ ఆల్ టూల్ టెర్మినాలజీ